సో మీరు ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసారు, ఇంకా హౌస్లో మీకన్నా వీళ్ళు డిజర్వ్ కాదు అన్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారు? డిజర్వ్ అని చెప్పలేం బ్రో, ఎందుకంటే నేను 2 వీక్సే కదా వాళ్ళని చూసింది. ఆ 2 వీక్స్లో వాళ్ళు కూడా నాలాగే అందులో కొంతమంది బయటకు వచ్చిన తర్వాత కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. లేదు, నన్ను శివ కూడా ఇదే డైలాగ్ అన్నాడు. అన్నాడా? ఏమన్నాడంటే, భయ్య ఇప్పుడు కూడా నువ్వు అట్లనే మాట్లాడుతున్నా అంటే, నేను మాట్లాడే పద్ధతి అది బ్రో, నేను సేఫ్ అనేది కాదు. సేఫ్ ఇప్పుడు ఇప్పుడు గీతు ఉంది, రఫ్గా మాట్లాడింది, కానీ షీఈస్ అ గుడ్ స్ట్రాటజీ గేమ్ ఆడుతుంది అమ్మాయి. ఎందుకంటే తనకు తెలుసు ఏం ఆడితే బాగుంటుంది, ఏం ఆడదు అంటే, షీఈస్ లర్న్ కరెక్ట్గా చెప్పాలి, మంచి ప్రొఫెసర్ ఆమె, దాంట్లో లెక్చరర్ ఆమె, ఒక మంచి లెక్చరర్ ఉంచి మంచి ప్రొఫెసర్, దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోయింది. సో ఆమెకి ఏంటి, ఏ బుక్లో ఏ పేజ్ ఉంది, ఏ పేజ్లో ఏ ఏ లెసన్ ఉంటుంది, ఏ పేజ్లో ఎన్ని ఉంటాయి అనేది తెలుసు. కాబట్టి ఆమె బ్యాడ్గా మాట్లాడినా జనాలకి ఎండ్ ఆఫ్ ద డే జనాలు గీతుకే సపోర్ట్ చేస్తారు. జనాలకి ఏం కావాలనేది గీతు ఇస్తుంది. కాబట్టి గీతుకు వైబ్రేషన్ బాగుంది. అమ్మాయిని ఇప్పుడు ఈ రోజు కూడా నామినేషన్ వచ్చినా కూడా షీ విల్ సేవ్, ఎందుకంటే జనాలకు గీతే కావాలి. ఆమె తప్పు మాట్లాడుతుంది, చెడ్డ మాట మాట్లాడిందా అనేది ఏం కాదు. అమ్మాయి రాంగ్ మాట్లాడినా ఒకటే వాడు, సారీ నెక్స్ట్ టైం నేను అలా మాట్లాడాను అంటే మళ్ళీ ఆడుతుంటుంది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని నేను బ్యాడ్ అని అనొచ్చు కదా, కానీ నేను గీతు ఈజ్ ప్లేయింగ్ వెరీ నైస్, ఎందుకంటే ఆమెకు బిగ్ బాస్కి ఒరిజినల్ ఏం కావాలో అది ఇస్తుంది. మిగతా వాళ్ళందరూ 100% ఇవ్వట్లేదు. అయితే గీతు నటిస్తుంది అంటున్నారా, గేమ్ కరెక్ట్గా ఆడుతుంది కరెక్ట్ ఆడుతుంది, కానీ తను బిహేవ్ చెప్పే విధానం రాంగ్, ఆడడం పద్ధతి కానీ నేను ఇట్లా ఆడతా అనడం వేరే, నేను ఇట్లనే ఆడతాం అనడం వేరే. ఇప్పుడు యాక్చువల్లీ నేను పడుకున్నా బేబీతోటి, అయితే ఎక్కడ పట్టుకున్నా వేసుకొని పోతురు. నేను ఏం చేసినా చేయికి కట్టుకున్నా, బట్టలు లోపల పెట్టొద్దు అన్నారు, కానీ చేయి కట్టుకోవద్దు అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో నేను చేయి కట్టుకున్నా, చేతికి వేసి కట్టేసిన, మంచి పగడ్బంది వేసి కట్టేసుకునే, 2 AM ఇక నిద్ర వస్తుంది, ఇంకా బర్దర్ చేసుకుని ఎందుకు పడుకోవాల్సి వచ్చింది నగరం సార్ అన్నారు. మీరు ఎందుకు పడుకోరు, ఆట ఆడొచ్చు కదా అంటే, ఆ పూట ఆట ఆడినామనుకో నెక్స్ట్ డే మార్నింగ్ కంప్లీట్ కొలాప్స్ అవుతాం. ఎందుకు, హోల్ డే మనం నిద్రపోనియరు, అట్లీస్ట్ ఈ 2-3 అవర్స్ ఆడితే నిద్రపోతే రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ డే ఫుల్ డే మనము ఎనర్జీగా ఉంటాము. ఏదైనా ఆలోచన చేయొచ్చు, థింక్ చేయొచ్చు అని, అప్పటికి 2-3 అవుతుంది, ఎట్లయినా 4 అవర్స్ తర్వాత లేపుతారని ఇట్లా పడుకున్నా, ఫస్ట్ ఏదో సౌండ్ వచ్చింది, కళ్ళు వెళ్ళి చూస్తా, చూస్తే ఈ రాజు ఎక్కడ పెట్టాడరా బెలూను డాల్ అని అన్నది. ఓహో నా కోసానికి వచ్చింది, కానీ వేరొడి పేరు చెప్తుంది అనుకున్నా. మళ్ళీ నిద్రపోయిన కరెక్ట్ ఒక సౌండ్ వచ్చింది, ఇట్లా లేచి చూస్తే కత్తి పెట్టి కట్ చేస్తుంది. ఎవరు మీది? నేను కట్ చేయడం తప్పు కాదు, వెపన్ వాడడం తప్పు. ఇప్పుడు నేను నిద్రలో బై ఛాన్స్ ఇట్లా ఏదో అయిందని ఇట్లా అంటే అది గొంతుకు తెగితే, గొంతుకు కుచ్చుకుంటే, నేను ఇట్లా పెట్టుకున్నా, దాన్ని ఇట్లా పెట్టుకున్నా టైట్ క్లోజ్లో. మరి ఈ పాయింట్స్ అన్ని మీరు ఎందుకు రేస్ చేయట్లేదు? నెక్స్ట్ వీక్ అదే మాట్లాడాలి, చేసి పడేసారు. ఈ వీక్ నేను మాట్లాడే ఈ రోజు నేను మాట్లాడే మాటనే అది ఉండే, బట్ లేదు ఆప్షన్ నాగార్జునతో అది మాట్లాడడానికి ఆప్షన్ లేదు. ఎందుకు లేదంటే అది కాదు కదా పాయింట్, అది పాయింట్. ఆ రోజే వెంటనే మీరు సిజర్ చూసినప్పుడే రేస్ చేసింటే అయిపోయేది కదా. ఏముంటున్నా, అప్పుడే మాట్లాడితే దానికి వాల్యూ ఉండదు బ్రదర్. నాకంటూ ఒక మాట్లాడడానికి స్కోప్ ఆప్షన్ అక్కడ ఉండే, కానీ ఎలిమినేట్ అయిపోయినా. ఇప్పుడు నేను అదే మీరు గేమ్ తప్పాడినరు ఎట్లన్నా ఆడొచ్చు అని నాగార్జున సార్ అన్నప్పుడు నేను ఎత్తుదాం అనుకున్నా. ఆ వర్డింగ్ కానీ దానికి సంబంధించిన సీక్వెన్స్ రావట్లేదు. అమ్మాయి బాగా ఆడింది, అప్రిషియేట్ చేసిర్రు అందరు, వీ క్లాప్డ్. కానీ నాకు ఈరోజు ఒకవేళ అదే ఉండుంటే నేను డెఫినెట్లీ ఆ క్వశ్చన్ చేస్తుంటే. నేను ఆట ఆడడం తప్పు కాదు, ఆటను డేంజర్గా ఆడడం తప్పు.